వచ్చిన తర్వాత ఆ సంస్థలో చాలా మార్పులు జరుగుతున్నాయి. సంస్థ ఎలన్ మస్క్ చేతికి రాగానే ట్విట్టర్ సీఈఓ పరాగ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ సీఈఓగా ఓ మహిళ ఉండబోతున్నట్టు చెప్పాడు. కానీ ఆ మహిళ ఎవరనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. అయితే అమెరికా కార్పొరేట్ వర్గాలకు సుపరిచితురాలైన లిండా యుకోరినో ట్విట్టర్ కొత్త సీఈఓగా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్బీసీ యూనివర్సిటీలో లిండా అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్నర్షిప్ విభాగానికి చైర్మన్ గా ఉన్నారు. ట్విట్టర్ కు సీఈఓగా బాధ్యతలు చేపట్టే విషయంలో ఎలన్ మస్క్ చాలా రోజుల నుంచి లిండాతో చర్చలు జరుపుతున్నారట. రీసెంట్ గా లిండా మస్క్ ను ఇంటర్వ్యూ చేసింది. అంతేకాదు మస్క్ లిండా చాలా ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్స్. దాదాపు 10 ఏళ్ల నుంచి లిండా అడ్వర్టైజింగ్ చైర్మన్ గా పనిచేస్తోంది. మార్కెటింగ్ యాడ్స్ ని డిజిటల్ రూపంలోకి మార్చడంలో లిండా కీ రోల్ ప్లే చేసిందట. ట్విట్టర్ లో చాలా రోజుల నుంచి జరుగుతున్న మార్పుల వెనుక లిండా హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె అనుభవం ట్విట్టర్ కు బాగా ఉపయోగపడుతుందని మస్క్ భావిస్తున్నారట. ఈ విషయం ఫైనల్ అయిన తరువాత దీని గురించి అధికారికంగా ప్రకటన రానుంది.